ఉద్యమాల్లో పాల్గొని హ్యూమన్ రైట్స్ మూమెంట్లో చాలా పెద్ద ఎత్తున కృషి చేసిన వ్యక్తి. నిజానికి స్వామి అగ్నివేశ్ గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు, రాముడి కొడుకులమా లేకుంటే అల్లా కొడుకులమా. సాయి లుధ్యాన్వి కవిత ఒకటి గుర్తుకొస్తుంది నాకు, నా హిందూ బనేగా నా ముసల్మాన్ బనేగా ఇన్సాన్ కావులాదు హై ఇన్సాన్ బనేగా. చాలా గొప్ప పాట అది. అంటే ఒక నేను మనిషికి వారసుని మనిషిని అవుతాను కానీ హిందూలో ముస్లింలో కాదు అని షాయిర్ లుధ్యాన్వి గొప్ప కవి రాసిన మాటలవి. ఇంతకుముందు అగ్నివేశ్ గారు మాట్లాడుతూ తెలంగాణ విద్యావంతుల వేదిక యొక్క ఒక స్వతంత్రంగా ప్రభుత్వానికి విమర్శనాత్మకంగా ఉంటూనే ప్రజాశక్తిగా మారాలి అనేది సూచించారు. ఇప్పటికే మేము దానికి పునరంకితమై ఉన్నాం. మా పాంప్లెట్లో కరపత్రంలో చాలా స్పష్టంగా పేర్కొన్నాం, స్వరాష్ట్రంలో కూడా నిరంతరం ప్రజల చెంత నిలవాలని, ప్రజల వెంటే నడవాలని తెలంగాణ విద్యావంతుల వేదిక కృతనిశ్చయంతో ఉన్నది. రాష్ట్ర సాధనోద్యమ క్రమంలో పోగుపడిన ప్రజా చైతన్యాన్ని, పోరాట స్ఫూర్తిని ఎత్తిపట్టేది తెలంగాణ సమాజ సమగ్రాభివృద్ధికి, అన్యాయాన్ని ఎదిరించే ఆధిపత్యాన్ని ధిక్కరించే దిశగా మళ్లించాలని, అసమానతలను రూపుమాపే క్రమంలో ఆయుధంగా ఉపయోగపడాలని తెలంగాణ విద్యావంతుల వేదిక భావిస్తున్నది. తెలంగాణ సహజ వనరుల దోపిడీ ప్రాంతేతరులతో పాటు ప్రాంతీయుల చేతుల్లో కూడా జరిగింది అనేది కాదనలేని చారిత్రక సత్యం. ఇక్కడి ఆధిపత్య శక్తులు కూడా ప్రజలకు దక్కాల్సిన సంపదను ప్రైవేట్ ఆస్తులుగా మార్చుకున్నారు. ఆంధ్ర అంతర్గత వలస పాలన, ఆధిపత్య అవశేషాలు పరోక్ష ప్రభావం ప్రబలంగానే ఉన్నాయి. దశాబ్దం కింద ఏర్పడిన ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల్లో వ్యక్తులు సంస్థలు పోరాటం చేసిన వాళ్ళంతా కనుమరుగైపోయారు. కాబట్టి దాన్ని గుణపాఠంగా తీసుకొని ఇప్పటికీ తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్రంలో ప్రజాపక్షం వహించాలని నిర్ణయించుకున్నది. ఇది తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటాన్ని అభివృద్ధి ఆత్మగౌరవ పోరాటంగా ప్రపంచం గుర్తించింది. అదే అభివృద్ధి ఆత్మగౌరవం తెలంగాణ సమాజపు అట్టడు వర్గాల ప్రజలకు దక్కాల్సి ఉంది. ఆర్థిక రాజకీయ సామాజిక రంగాల్లో ప్రజాస్వామ్య దృక్పథాన్ని, విలువల్ని సాధించాలని కూడా సాధించడం కూడా కృషి చేయాలని తెలంగాణ విద్యావంతుల వేదిక భావిస్తున్నది. చాలా స్పష్టంగా తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రజల పక్షం వహించడానికి కృతనిశ్చయమై ఉన్నది. దానికి మార్గదర్శకంగా సుదర్శన్ రెడ్డి గారు, చుక్కరామయ్య లాంటి, రామచంద్రమూర్తి గారు లాంటి ఒక అలా స్ఫూర్తి కొనసాగుతున్నది. జయశంకర్ మా వెనుకనే మాతోనే ఉండి ఈ మాతో పాటు నడుస్తున్నారు. మేము ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, తెలంగాణ విద్యావంతుల వేదికలో వ్యక్తులు పోవచ్చు రావచ్చు. తెలంగాణ విద్యావంతుల వేదికలో ఉన్నవాళ్ళు రేపు చీఫ్ మినిస్టర్లు కావచ్చు, మంత్రులు కావచ్చు, కానీ తెలంగాణ విద్యావంతుల వేదిక మాత్రం ప్రజలకు అండదండగా వాళ్ళ గుండెల్లో ఉంటుంది అనేది మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. తెలంగాణ విద్యావంతుల వేదిక పదేళ్లుగా సాగించిన ఒక మాత్ర పోరాటంలో అనేక ఉద్యమాల్లో కీలక పాత్ర వహించింది. ఇంతకుముందు రమా మేల్కోటి గారు చెప్పినట్టు దాన్ని అక్షర రూపం తీయాల్సిన అవసరం ఉంది, దానికోసం ప్రయత్నం జరగాల్సిన అవసరం ఉంది. మా ముఖ్యమంత్రి గారు, మా శ్రేయభిలాషి, మాతో పాటు మా వెన్నుదన్నుగా అండదండగా ఉంటున్న సుదర్శన్ రెడ్డి గారు ముఖ్య అతిథి ప్రసంగం చేసే ముందు ఇద్దరు పెద్దలు ఉన్నారు, వారు మాట్లాడిన తర్వాత సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడతారు. ముందుగా కేశవరాజు యాదవ్ గారిని ఒక 2 నిమిషాలు అక్కడే కూర్చుండి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మిత్రులారా, ఇవాళ మన భక్తులు ఇట్లాంటి 6 నెంబర్ ఆ ఇష్యూస్కి అట్టనే చెప్పేస్తాను. నా ముఖ్య ప్రశ్న ఏముంది అంటే, స్వాతంత్రం దొరికినాక కొత్త ప్రాంతాలు వచ్చినాయి, ఉత్తరాఖండ్, విదర్భ టోటలీ సపరేట్ కాలే లోకల్ అంటారు, ఉత్తర బెంగాల్ లోకల్ అంటారు, గోర్ఖాల్యాండ్ అట్లనే, మిజోరాం తర్వాత మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్. తెలంగాణకి
ఇంత లేట్ ఎందుకు చేశారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది. తెలంగాణ మీద ఇప్పుడు మన ప్రధానమంత్రి ఉన్నాడు కదా, ఆయన ఒకసారి చెప్పిండు, ఐ వాజ్ సాడ్ వెన్ ది తెలంగాణ స్టేట్ వాజ్ క్రియేట్. ఎందుకు ఒక ఇంజస్టిస్కి, కుల వ్యవస్థలో ఒక ఇండస్ట్రీస్ ఉంది, ఆ ఇండస్ట్రీస్కి రిమూవ్ చేస్తుంది, రిజర్వేషన్స్ వచ్చినాయి, ఆర్య సమాజ అసెంబ్లీ ఆర్గనైజేషన్ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ ప్రమోట్ చేస్తారు. మా ఫ్యామిలీ ఒక ఆర్య సమాజ ఫ్యామిలీ, మా మామ మా అంకుల్ అందరూ సత్యాత్మరాజ్ సత్యాగ్రహాలు జైల్లో పోయింది. బట్ మా ఫ్యామిలీలో కాస్ట్ నో మ్యారేజ్ కాదు అప్పుడు సార్, ఆల్ మ్యారేజెస్ అవుట్ సైడ్ ది కాస్ట్. ఇది చాలా రిస్కీ ఉంటుంది అని, అంటే చిల్డ్రన్ ఏం కావాలి, ఫ్యూచర్లో ఏమైంది అని. సో ఈ ఇష్యూస్కి ఒక రెడికల్ అప్రోచ్ కావాలి. తెలంగాణ మీద మనం కూడా ఆలోచన చేయాలి, ఎందుకు తెలంగాణ ఇంత సఫర్ అయింది, ప్రతాప పోయినాక టీవీ వాట్ సపరేట్ తెలంగాణ మనకి తెలంగాణ దొరికింది, మన సఫరింగ్ కంటిన్యూస్ ఉంది. ప్రతాభిద్రు పోయినాక స్లేవరీనే ఉంది, కల్చరల్ స్లేవరీ, లింగ్విస్టిక్ స్లేవరీ, ఫైనాన్షియల్ స్లేవరీ, అంటే చీపెస్ట్ లేబర్ ఓల్డ్ హైదరాబాద్ స్టేట్లో చీపెస్ట్ లేబర్ కోసం ఎవరు ఎక్కడ మనం చూడాలి అంటే తెలంగాణ, తెలంగాణ ప్రజలకి ఓల్డ్ హైదరాబాద్ స్టేట్లో లోయెస్ట్ పాసిబుల్ పొజిషన్ ఇచ్చింది. ఈ సమస్య చాలా భయంకర సమస్య. ఇప్పుడు కాశ్మీర్లో అయింది సేమ్ ప్రాబ్లం, లద్దాఖ్ ప్రజలకి బాధ పెట్టేసి లద్దాఖ్ ప్రజల కోసం ఏమీ చేస్తలేరు. కాశ్మీర్ వ్యాలీ జమ్మూ కోసమే పైసలు ఖరాబ్ అవుతుంది. సో ఈ సమస్య మీద ఆలోచన చేస్తానికి చిన్న చిన్న మీటింగ్స్ ఆర్గనైజ్ చేసి, సెమినార్స్ ఇంకోటి ఆర్గనైజ్ చేసి మనం ఆలోచన చేయాలి. సమాజంలో చిన్నప్పటి నుంచి ఒక మార్పు రాకుంటే ఒక మనిషికి ఆ గ్రోత్ అయినాక ఆయనకి ఆ ఆమెకి ఏమి ఇష్టం ఉంది? మార్పు రావాలి అంటే ఒక భయం ఉంది. సో నాకు చాలా ఎంబరాసింగ్ మూమెంట్ ఇస్తాం రైతులు చూసిన ఒక జెంటిల్మ్యాన్ ఆరాటం నుంచి వచ్చింది, వచ్చి అక్కడ జాదవ్కి జాదవ్ చెప్తారు దేవగిరిలో తగ్గుతా ఆయన చెప్పిండు, ఈ భార్య మారాటం లేదు కదా జాదవ్ సార్ అంటే లేదు బాయ్ ఈవారి మరాఠ కదా. ఒక మరాఠీ దానికి పెళ్లి చేసుకోవచ్చు కదా, ఎందుకు చేసినాడు అంటే నేను ఆయనకి ఆర్య సమాజ్ ఒక ఆర్య సమాజ్ ఏం చేసింది హైదరాబాద్ స్టేట్లో అది పుష్కొని చెప్పిన. సో ఇప్పుడు మనం తెలంగాణ నిర్మాణం చేస్తున్నాం కదా, పునర్నిర్మాణం స్పర్ధాభివృద్ధి పోయినాక ఫస్ట్ టైం తెలంగాణ ప్రజలు ఇప్పుడు సెల్ఫ్ రూల్ తెలంగాణ ప్రజలు పునర్నిర్మాణం కోసం ఏం చేయాలి, ఇష్యూస్ ఏమున్నాయి, రైతులకి సాగునీరు కావాలి, ప్రతి రైతుకి సాగునీరు కావాలి, యువజనులకి ఉద్యోగాలు కావాలి, అది సింపుల్ స్లోగన్. యువజనులకి ఉద్యోగాలు కావాలి, రైతులకి సాగునీరు కావాలి. ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేస్తే ఫస్ట్ టైం ప్రతాభిద్ర పోయినాక తెలంగాణలో ఒక శక్తి నిర్మాణం అయింది. ఇప్పుడు మీరు ఆచారం ఉండాలి,
ఇప్పుడు తెలంగాణ ఇంటీరియర్లో పోతే ప్రజలు పరిశాంత తెలంగాణ వచ్చింది బాగానే బట్ ఏమీ అవుతలేదు కదా సార్ ఇప్పుడు ఇంత తొందర ఎందుకు పోయారు ఇప్పుడే వచ్చింది కదా ఇప్పుడు మినిస్ట్రీ ఫామ్ అయ్యి టైం పడుతుంది తొందర వస్తుంది సో ఇది మన డ్యూటీ ఏముంది అంటే ఒక నవనిర్మాణం తెలంగాణకి ఒక నవనిర్మాణం చేస్తానికి నేను ప్రొఫెసర్ కోటన్ రావు చెప్తున్నా నువ్వు ఇష్యూకి చేసిపోయా నా పని అయిపోయింది ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్లీప్ ప్రాపర్లీ ఐఎమ్ నాట్ ఏబుల్ టు రైట్ ఈవెన్ ఎందుకంటే రాస్తే ఏమి కనిపిస్తలేదు గ్లాసెస్ పెట్టుకుంటేవి కనిపిస్తలేదు ఆ డాక్టర్ చెప్తాడు ఇది దిస్ ఇస్ ది అల్టిమేట్ నెంబర్ ఆఫ్ యువర్ గ్లాస్ ఆఫ్టర్ దిస్ నో నెంబర్ సో నథింగ్ ఈస్ విజిబుల్ వెన్ ఐ సీ యూ ఐ సీ ఓన్లీ ప్యాచెస్ ఆఫ్ పీపుల్ సో మనం కొడన్నాను కంపారెటివ్లీ యంగ్ ఉన్నాను అలా ఇష్యూస్కి తీసుకొని పని చేయాలి నా ఎనర్జీ నా పెన్షన్ పార్ట్ ఆఫ్ పెన్షన్ అది అంతా నేను డివోట్ చేస్తానికి తయారు తెలంగాణకి నవనిర్మాణం చేయాలి అంటే ఇది మన బాధ్యత ఉంది మనమే తెలంగాణ కోసం కొట్లాడిన ఒక పర్సనల్ మాట చెప్పాలి అంటే ఐ వాజ్ అరెస్టెడ్ 17 times ఇది తెలంగాణ ముందు ఫ్రమ్ చంద్రగుడ టు మషీరాబాద్ లాకప్ నాకు లాకప్లో పెట్టింది రాత్రి అంట మార్నింగ్లో హైయర్ పోలీస్ ఆఫీసర్కి వచ్చి ఏమో ఆయనకి లాకప్లో పెట్టావు లాకప్లో ఉంటే ఒక లెసన్ నాకు అంటే క్రిమినల్స్ ఉంటారు కదా లాకప్ ఇంతకు ముందు క్రిమినల్స్ ఉన్నారు మీకెందుకు అరెంజ్ చేసినంటే ఏం సార్ నేను అది క్లాత్ షాప్ నుంచి ఒక పీస్ తీసుకోకుండా అరే అది ఎట్లా నువ్వు అది దొంగబడి చేసావు కదా అందరు చేస్తున్నారు కదా సార్ నాయకులు చేస్తున్నారు కదా సో నేను చెప్పకుండా సో థ్యాంక్ యూ ఐ హోప్ టు మీట్ యూ అగైన్ దో ఇట్ ఈస్ ఎ వెరీ గ్రేట్ హోప్ బికాజ్ ఐఎమ్ ఆల్రెడీ అబౌ 80 అండ్ ఇఫ్ ఐ కెన్ గో లిటిల్ మోర్ డిస్టెన్స్ మనం కలుగుతాం థ్యాంక్ యూ